హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన తారలు. ఆయన ఏ సినిమా తీసినా అది సృష్టిస్తోంది హిస్టరీ. అందుకే ఆయన పేరులోకి వచ్చేసింది విక్టరీ. ఆయనే కుటుంబ కథ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్, ఫ్యామిలీ కథ సెంటిమెంట్ పండించడంలో సాటి లేని హీరో. ఆయనే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకు వెంకటేష్ తప్ప ఇంకెవరు సెట్ కారేమో అనేంతలా ప్రేక్షకులను ప్రభావితం చేశారు. ఇక తన కామెడీ టైమింగ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశారు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ వెంకటేష్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికీ యువ హీరోలకు సైతం పోటీని ఇస్తూనే ఉన్నాడు విక్టరీ వెంకటేష్. కాగా డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1986 ఆగస్టు 14న విడుదలైన కలియుగ పాండవులు సినిమాతో దగ్గుపాటి వారసుడు వెంకటేష్ తెలుగు సినిమా హీరోగా అరంగేట్రం చేశారు. కాగా తన మొదటి సినిమానే భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా వెంకటేష్ స్టార్డమ్ కూడా పెరిగిపోయింది. ఇక మొదటి సినిమాలోనే వెంకటేష్ నటనకు ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నారు. కాగా వెంకటేష్ మొదటి సినిమాని దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో వెంకటేష్ కి జోడీగా ఖుష్బు నటించింది. ఈ సినిమాతో వెంకటేష్ స్టార్ హీరోగా ఎదిగితే ఖుష్బుకి ఏకంగా గుడి కట్టించేందుకు సిద్ధమయ్యారు అభిమానులు. కాగా 1971లో ఏఎన్ఆర్ హీరోగా విడుదలైన ప్రేమ్ నగర్ లో బాల నటుడిగా కనిపించారు వెంకటేష్. ఇక ఆ తరువాత వరుస విజయాలను సొంతం చేసుకుంటూ తన ఇంటి పేరునే విక్టరీగా మార్చుకున్నారు. అప్పటికి హీరో వెంకటేష్ కి స్టార్డమ్ రాకపోయినప్పటికీ 1987 మే 29న వెంకటేష్ నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. బాలీవుడ్ లో కూడా తన లక్ను పరీక్షించుకున్నారు. కాగా మొత్తంగా 5 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు వెంకటేష్. ప్రస్తుతం మల్టీ స్టారులకు మారు పేరుగా మారిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో F2 సినిమాలో కలిసి నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు వెంకటేష్. ఇక తాజాగా నాగ చైతన్యతో వెంకీ మామ సినిమాలో నటిస్తూ ఉండగా ఆ సినిమా నేను విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. కాగా సినీ ఇండస్ట్రీలో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వెంకటేష్. అంతేకాకుండా ప్రస్తుతం తమిళ హిట్ మూవీ అసురంలో నటించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదంటే తన సినీ కెరియర్ లో ఎక్కువగా రీమేక్ సినిమాలు తీసిన నటుడిగా కూడా విక్టరీ వెంకటేష్ కు రికార్డు ఉంది. మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మన తారలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.